हाय फ्रेंड्स, फर्स्ट ऑफ ऑल वेलकम टू मै चैनल। फ्रेंड्स, ये दसरा की कनकदुर्गम्म टेंपल विजयवाड़ो कोत्त अवतार अदेंटे महाचंडी देवी। ओके ना, इप्पुडु ई दसरा की ये रोजु ये अवतारम अलागे एटुवंटि प्रसादालु चेयालि अनेदि इप्पुडु चूद्दामु। एक्कडैते वीडियो स्किप चेयवकंडि, अलागे ना चैनल सब्सक्राइब चेयंडि। शरण नवरात्रुलो మొత్తం 9 రోజులు 10 అలంకారాలు ఉంటాయి. దాంట్లో 15వ తేదీ నెల ఆదివారం శ్రీ బాల త్రిపుర సుందరి దేవి ప్రసాదం పాయసం. నెక్స్ట్ రంగు ఏంటంటే తెలుపు రంగు. ఓకేనా, ప్రసాదం పాయసం చేయాలి. నెక్స్ట్ బెల్లం పరమాన్నం, నిమ్మకాయ పులిహారం, పెసర పాయసం ఇవన్నీ కూడా చేయాలి ఈరోజు అయితే. ఓకేనా, నెక్స్ట్ 16వ తారీఖు శ్రీ గాయత్రీ దేవిది నారింజ ఎరుపు రంగు అల్లపు గారెలు, అంటే ఇది అనేది ప్రసాదం. ప్రసాదం ఇక్కడ ఏంటంటే గుగ్గిళ్ళు దద్దోజులు. ఓకేనా, నెక్స్ట్ 17వ తారీఖు శ్రీ అన్నపూర్ణ దేవి, దీనికి ప్రసాదం ఏంటంటే మనకి పెరుగన్నం, దద్దోజనం, కట్టె పొంగలి. ఓకేనా, నెక్స్ట్ 18వ తారీఖు శ్రీ మహాలక్ష్మీదేవి, దీని ప్రసాదాలు ఏమిటంటే పూర్ణాలు, పానకం, వడపప్పు, క్షీరాన్నం. నెక్స్ట్ 19వ తారీఖు మనకి కొత్త అవతారం, అదే శ్రీ మహాచండీదేవి ఈ సంవత్సరం నుంచే చేస్తున్నారు. ఇది కొత్త అలంకారం. ప్రసాదం ఏంటంటే పులిహార, బెల్లం పరమాన్నం, వడపప్పు, చలమిడి. ఓకేనా, నెక్స్ట్ 20వ తారీఖు మనకి శ్రీ సరస్వతీదేవి తెలుపు చీర రంగు తెలుపు. ప్రసాదం ఏంటంటే పాయసం, అన్నం పరమాన్నం, దద్దోజనం. ఓకేనా, నెక్స్ట్ 21వ తారీఖు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి ప్రసాదం మనకి దద్దోజనం, బెల్లం పరమాన్నం, పెసర బూరలు, శాకాన్నం అలాంటివి. ఓకేనా, 22వ తారీఖు శ్రీ దుర్గాదేవి ప్రసాదం ఏంటంటే పులగం, కందమం, పులిహోర, చక్కెర పొంగలి. ఓకేనా, ఇవన్నీ కూడా. నెక్స్ట్ మనకి 23వ తారీఖు మనకి మహిషాసుర మర్దిని. ఓకేనా, దీని పరమాన్నం ఇక్కడ ఏంటంటే మనకి దీనికి ప్రసాదం శాకన్నం. ఓకేనా, నెక్స్ట్ 24వ తారీఖు మా రాజరాజేశ్వరి దేవి, నేను ప్రసాదం పులిహార, గారెలు, పానకం, మోడిపప్పు. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎలానే ఎక్కడైనా మీకు డౌట్స్ వస్తే నాకు కామెంట్ చేయండి. ఓకేనా, దయచేసి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.